उम्मडि राष्ट्र माजी मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी 12వ వర్ధంతి వస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహాలకు పెయింట్లు వేయించడం జరిగిందని వెలిగండ్ల మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కటికల వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పెయింటింగ్ పనులు చేపట్టారు. గుడిపాటిపల్లి పంచాయతీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓదార్పు యాత్రలో గుడిపాటిపల్లి పంచాయతీలో మా పంచాయతీలో మూడు విగ్రహాలు కూడా ఆవిష్కరించడం కూడా జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామాన్ని కూడా మరి ఓదార్పు యాత్రలో సందర్శించి మరి రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఎవరైతే మరి బాధపడ్డారో వారందరిని కూడా ఓదార్చి వెళ్ళటం కూడా జరిగింది. నా పేరు కటికల వెంకటరత్నం, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ నాయకుణ్ణి. మరి రాజశేఖర్ రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా రేపు నియోజకవర్గంలోనే మా యొక్క ఎమ్మెల్యే బుర్ర మసూదన యాదవ్ గారి నాయకత్వంలో అన్ని మండలాలలో అన్ని పంచాయతీలలో మరి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా జరిపే ఏర్పాట్లు చేయటం కూడా జరుగుతూ ఉంది. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏలాంటి ముఖ్యమంత్రి చేయనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి వైఎస్ఆర్ గారు చేపట్టడం చేయటం కూడా జరిగింది. మరి ఆరోగ్య శ్రీ ప్రదాత, రైతు బాంధవుడు, మరి రైతే రాజుగా చూడాలని కళ్ళకని రైతుల కోసం మొట్టమొదటగా ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టినటువంటి గంత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిదే. అదే విధంగా చూస్తే రాష్ట్రంలో రైతులు మరి అనేకమైనటువంటి అప్పులు బాధల్లో అప్పుల్లో కూరుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులను రాజులుగా చేయటం కూడా జరిగింది. రాజులు రైతులు అనేది కూడా నిరూపించడం జరిగింది. కాకర్ లంగడేశ్వర్లో పిఏసిఎస్ చైర్మన్ వెలిగండ్ల, రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రేపు మా గ్రామంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించి ఆ సందర్భంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అన్ని మండలాలలో కానీ రాష్ట్ర వైడిగా ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని కోరుకుంటున్నాం. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యుత్తు తర్వాత జలయజ్ఞం ఈ కార్యక్రమాలు చేసి ఆయన ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా ఆయన పేరు స్థిరంగా నిలబడి ఉండేటట్లుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అందువలన ఆయన్ను అపర భగీరథుడని కూడా ఆయనకు పేరు వచ్చింది.